గత ఏప్రిల్ నెలలోనే 11300 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులకు మోడీ గారు స్వయంగా వచ్చి వారు శంకుస్థాపన చేశారు ప్రారంభం చేశారు తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి మోడీ గారు రాజకీయాలను పక్కన పెట్టి ఇంత పెద్ద ఎత్తున వారు అభివృద్ధికి పెద్దపీట వేస్తా ఉంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధి కూడా రాజకీయ కోణంలో ఆలోచన చేస్తూ మోడీ గారి నేతృత్వంలో అభివృద్ధి పనులు కొనసాగినట్లయితే తెలంగాణ ప్రజలు నన్ను ఖాతరు చేయరని ఈ ప్రభుత్వం చేసేటువంటి లొసుగులు తప్పిదాలు అవినీతి బట్టబయలు అవుతున్నది మరోవైపు మోడీ ప్రభుత్వం పెద్దపీట వేయడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు రాజకీయాల్లో సహజం ఒకరినొకరు విమర్శించుకోవడము లేదా ఒకరి విధానాలు ఒకరు తప్పు పట్టడం కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు వచ్చేసరికి రాజకీయాలను పక్కన పెట్టేసి పార్టీలకు అతీతంగా అన్ని ప్రభుత్వాలు మరి ముందుకు వస్తా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రికి ఎందుకు మనసు రావడం లేదు తెలంగాణ ప్రజల బాగోగుల పట్ల అభివృద్ధి పట్ల వారి సంక్షేమం పట్ల ఉద్యోగ కల్పన పట్ల మోడీ ప్రభుత్వం స్వయంగా చొరవ తీసుకుంటా ఉంటే ఎందుకు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు ప్రారంభోత్సవాలకు రారు శంకుస్థాపనలకు రారు కనీసం గౌరవ సూచకంగా మర్యాద పూర్వకంగా ప్రధానమంత్రికి స్వాగతం పలకరు దేశంలో ఎక్కడలేని ఈ యొక్క రాజకీయం తెలంగాణలో మాత్రమే ఎందుకు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీతో పొసగదు అయినా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి హోదాలో వారు రాజకీయాలు పక్కన పెట్టి పాల్గొంటూ ఉన్నారు ఉదంతం తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ముఖ్యమంత్రి స్టాలిన్ మోడీ ప్రభుత్వం మోడీ గారు అధికారిక కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనడమే కాకుండా వారికి మర్యాదపూర్వకంగా స్వాగతాలు పలకడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీలు బీజేపీని ప్రజలు పెద్దగా ఆదరించకపోయినప్పటికీ ఆ అభివృద్ధి ఫలాలు అందించడంలో మోడీ గారు చూపుతున్న చొరవ పట్ల అక్కడి ముఖ్యమంత్రి సైతం కూడా ఆ అభివృద్ధిలో భాగస్వామి అవుతుంటే పాలు పంచుకుంటా ఉంటే కరుడుగట్టిన కమ్యూనిస్టులు కేరళలో అక్కడి ముఖ్యమంత్రి విజయన్ సైతం కూడా ప్రోటోకాల్ మరి పాటిస్తూ అభివృద్ధిలో పాలు పంచుకుంటా ఉంటే ఎందుకు కేసీఆర్ గారు వాళ్ళ ముఖం చాటేస్తా ఉన్నారు ఎందుకు ఇవాల తెలంగాణ ప్రజల పట్ల అంత వివక్షత మీరు వ్యక్తపరుస్తున్నారు పెద్ద మనసుతో మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో గౌరవ సూచకంగా మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి పాల్గొనకపోయినప్పటికీ స్వాగతించకపోయినప్పటికీ వారు పదే పదే తెలంగాణకు అభివృద్ధి పేరు మీద వస్తా ఉంటే తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి గారిని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నారు ఇవాళ గత నెలలో కూడా 11300 కోట్ల పనులకు ప్రారంభించడానికి వస్తే మరి ముఖం చాటేశారు ముఖ్యమంత్రి గారు అంతకుముందు గత సంవత్సరం ఫిబ్రవరి 5న ఏదైతే సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉందో అప్పటి నుంచి ముఖ్యమంత్రి మోడీ గారి పరిటలకు దూరంగా ఉంటూ విగ్రహ ఆవిష్కరణకు మోడీ గారు వస్తున్నారనేసరికి మరి జబ్బు పేరు మీదనో జలుబు పేరు మీదనో ముఖం చాటేసిన వ్యక్తి మహానుభావుడు కేసీఆర్ గారు మొన్న మేలో ఇండియన్ బిజినెస్ స్కూల్ స్నాతకోత్సవం ప్రధానమంత్రి వస్తే ముఖ్యమంత్రి గారికి సమయం చిక్కదు నవంబర్లో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించడానికి 6300 కోట్ల రూపాయలు వెచ్చించి ఉపాధి ఉద్యోగంతో పాటు రైతులకు ఇవాళ ఎరువుల భాండాగారంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా దక్షిణాది రాష్ట్రాలకు ఇవాళ ఎరువులు మరి సకాలంలో చౌక ధరతో లభ్యం చేసే కర్మాగారాన్ని ప్రారంభిస్తే ముఖ్యమంత్రి మరి హాజరు కావడు గత
గత ఆగస్టు ఏడాదిలో నీతి ఆయోగ్ సమావేశం జరిగితే నీతి ఆయోగ్ వల్ల ప్రయోజనం ఏమిటని ఆ మీటింగ్ ను బహిష్కరించినట్టుగా ముఖ్యమంత్రి గారు అంటే ఈ రకంగా ముఖ్యమంత్రి గారు మోడీ గారి పట్ల ఉన్నటువంటి ద్వేషము అక్కసు తెలంగాణ ప్రజల మీద వారి అభివృద్ధి మీద వాళ్ళ సంక్షేమం మీద చూపు ఇంతవరకు భావ్యం అని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నది. ఇప్పటికైనా మనసు మార్చుకొని రేపు తెలంగాణలో వరంగల్ అభివృద్ధికి ఇంత పెద్ద పీట వేస్తూ ఇన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధికి ముందుకొస్తా ఉంటే హాజరు కావాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారి మీద ఉందని రావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి కూడా ఇవాళ నేను మరొకసారి కూడా విజ్ఞప్తి చేస్తాను. రాజకీయాలు ఎన్ని ఉండొచ్చు కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పణంగా పెట్టడం భావ్యం కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపటికి సమావేశానికి హాజరు కావాల్సిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మోదీ గారికి తెలంగాణ ప్రజల బ్రహ్మరథం స్వాగతం పలుకుతూ రేపు వారు అధికారిక కార్యక్రమంలో మరి పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతిస్తాను. అనంతరం జరిగేటువంటి బీజేపీ బహిరంగ సభ కూడా తెలంగాణ ప్రజలకు 9 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం చేసింది ఏమిటి, కేసీఆర్ ఏ రకంగా ఇవాళ తెలంగాణ ప్రజల మరి జీవితాలతో చెలగాటమాడి కొలువులు లేవు, ఇవాళ రైతుల ఉసురు ఇల్లు లేవు, దళితులకు 3 ఎకరాల భూమి లేదు, ఇవన్నీ విషయాలు కూడా ఖచ్చితంగా ఆ బహిరంగ సభ ద్వారా కూడా ప్రజలకు భారతీయ జనతా పార్టీ కూడా స్పష్టం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.